ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కన్సర్నల్లోనే అక్రమ మట్టి దందా నడుస్తుందని చెరువులు ధ్వంసమవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అధికారులు పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచించారు. అవినీతి అధికారుల చిట్టా బయటపెడతానని హెచ్చరించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని అతని విద్యా సంస్థలే అక్రమాలకు నిలయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సీనియర్ న్యాయవాది సి సత్యనారాయణ రెడ్డి నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తనకు మిత్రుడని అతని పద్ధతులు మార్చుకోవాలని గతంలో సూచించానని తన సూచనలు పాటించలేదని ఇప్పుడు హెచ్చరిస్తున్నానని అన్నారు. నియోజకవర్గంలో చెరువులన్నీ ధ్వంసమవుతున్నాయని మట్టి అక్రమ దందా కొనసాగుతుందని అన్నారు. అక్రమ మట్టి రవాణాపై రామగుండం సిపి పెద్దపల్లి డిసిపి ఏసిపి సిఐలకు ఫిర్యాదు చేస్తామని స్పందన లేకుంటే రాష్ట్ర డిజిపికి ఫిర్యాదు చేస్తామన్నారు. పోలీసులు అధికారులు చట్టం ప్రకారం పనిచేయాలని సూచించారు. అవినీతి అధికారుల వెంట పడి వారి బండారం బయట పెడతానని హెచ్చరించారు. తర్వాత డీజీపీస్ దగ్గర పోదామని నేను ఒక ప్రోగ్రామ్ తీసుకుని రావడం జరిగింది. అనుకోకుండా ఇప్పుడే అపాయింట్మెంట్ అడిగితే మేడం ఏదైతే ఉందో కమిషనరేట్ ఆమె 12th వరకు ఏదో ట్రైనింగ్ పోయింది, జూన్ 12th వస్తుందని చెప్పారు. వారి ఆఫీస్కి ఇప్పుడు నేను మధ్యాహ్నం పోయి సబ్మిట్ చేస్తాను. ఇక్కడ సత్యనారాయణ రెడ్డి గారు, రాములు గారు, వేముల రామమూర్తి గారు అనుకోకుండా వారికి ఇమ్మీడియట్ పని పోయారు. అట్లే హాజీ గారు మేమందరం వెళ్ళి ఇక్కడ ఉండే ఐపీఎస్ ఏమైనా ఉన్నారంట తను డీసీపీ అంటారు, డీసీపీ మరియు డిఎస్పీ అండ్ సి ఈ ముగ్గురు కూడా కాపీలు ఇస్తాము. ఇక్కడ అక్రమాలు జరుగుతున్న సంగతి నాకు చాలా నా దృష్టికి వచ్చాయి. ఎవరన్నా పండుకోవాలన్నా స్నానం చేయాలన్నా నా దగ్గర అవకాశం ఇచ్చేవారు. నాకు అందరూ మిత్రులు గారి వల్ల ఒక వయావయ వచ్చేవారు. నాకు ఆ ఓపిక ఉంది. తో ఆ మైనార్టీ ఇన్స్టిట్యూషన్ కూడా ఏం చేస్తుందనేది ఆ అక్రమం తర్వాత చెప్తాను. ఈ మట్టి ఇటుక బట్టీల వాళ్ళతో కుమ్ముకాయ వాళ్ళ దగ్గర పర్సంటేజ్ తీసుకుంటుంది. నేను అనుకుంటున్న ఈ స్టేకింగ్ ఆఫ్ 50% 50% దీంట్లో ఏదైతే ఈ మట్టికి విలువ ఉంటుందో ఆ విలువలో 50% ఆ ఇటుక బట్టేల వాళ్ళకి కలుస్తారు. ఇక్కడ బాగా డిమాండ్ ఉంది, చెట్లన్నీ ధ్వంసం చేస్తున్నాడు. ఈరోజు రాఘవపూర్లో నేను జరిగితే వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటే ఈ పోలీస్ వాళ్ళు వెళ్ళి వాళ్ళది ఏం జరిగింది, అసలు మట్టికి ఏం పర్మిషన్ ఉంది, ఏం సంగతి అని అడగాలి కదా. వాళ్ళ ముందు ఏదైతే తెలుసుకోవాలి కదా, వాళ్ళకి పర్మిట్ ఉందా లేదా. ఈ 20 ట్రక్కులు ఒక 10 మిషన్లు పెట్టి చేస్తూ ఉంటే ప్రజలను భయాందోళన చేసి పంపించేసి తర్వాత వెహికల్స్ లిఫ్టప్ చేసినట్టే నేను మీ ద్వారా ప్రజల ద్వారా చెప్తున్నా. వాళ్ళు కూడా నేను కలవడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు ఠాగూర్ చిరంజీవి పిక్చర్ వచ్చారు, దానికంటే ముందు భారతీయుడు కమలహాసన్ పిక్చర్ వచ్చారు. తమిళ్ డబ్బింగ్ ఇదేమో డైరెక్ట్ తెలుగు, తర్వాత తెలుగులోనే అక్కడ డబ్బింగ్ కూడా ఇది హిందీలు గిట్ట, అవి రెండు తర్వాత వచ్చాయి. నేను అంతకంటే ముందు సైలెంట్ మోడ్ ప్లీజ్, అంతకంటే ముందు కరపత్రాలతో పత్రికలు లేనప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలు ఎప్పుడు తలరాతలు మార్చిన నా పేరే మచ్చిరాల ప్రకాష్. చట్టంలో లొసుగులను వాడుకున్నప్పుడు చట్ట రూపంలో వాళ్ళు ఎట్లా బంధించాలా, ఎట్లా ప్రెషరైజ్ చేయాలా, ఎట్లా పబ్లికేట్ చేయాలనేది నాకు ఆ టెక్నిక్ ఉంది, భగవంతుడు ఇచ్చాడు. నా తండ్రి తాతలు రాజకీయ నాయకులు కాదు. నేను ఒక 6 నెలల ఎమ్మెల్యే, అది మీ పెద్దపల్లి ప్రజల దయ వలన 6 నెలల ఎమ్మెల్యే అని ఇప్పుడు నాకు ఎక్స్ఎమ్ఎల్ఏగా 50,000 రూపాయలు నెలకొస్తాయి. నాకు వచ్చే పెన్షన్ 50,000 రూపాయలు ఇప్పుడు మినిమం వస్తుంది పెన్షన్. ఆ 50,000లో 50% డైరెక్ట్ గా నేను ప్రజాహితకి ఇస్తాను. వీళ్ళు నేను ఆరోగ్యంగా ఉంటే 3 సంవత్సరాల తర్వాత ఒక 2 3 4 స్కీములు చేస్తుందో పెద్దపల్లి ప్రాంతంలో కూడా సత్యనారాయణ రెడ్డి గారి వారే ప్రెసిడెంట్ ఉంటారు కనుక వారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాలు కూడా చేయడానికి ముందుకు పోతాము. భారతీయుడు చూడకపోతే చూడండి, ఈరోజు నెట్ల దాంట్లో పోతే ఫోన్లోనే వస్తాయి, 3 గంటల పిక్చర్ చూడండి. దానికంటే 10 అంతా నేను ఆ పిక్చర్ల కంటే ముందు చేసిన. దయచేసి 120 గంటల్లో 5 రోజుల్లో ఇక్కడ ఎవరు పోలీస్ అధికారులు అవినీతి అధికారులు ఉన్నారు, ఆలస్యం ఎవరు ఉన్నారు, అధికారులు పోలీస్ అధికారులు అయితే ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఒక ఇల్లు ఉందా, 2 ఇళ్ళు ఉన్నాయా, లేకపోతే ఇక్కడ మామూలు ఎంత తీసుకుంటున్నారు, బార్లకు ఎంత తీసుకుంటున్నారు, లిక్కర్ స్టోర్కి ఎంత తీసుకుంటున్నారు, లారీలకు ఎంత తీసుకుంటున్నారు, పార్కింగ్ ఇవన్నీ ట్రాఫిక్ కూడా కదా డిస్కేట్ పాటు ఇవన్నీ లెక్కలతో చావస్తాయి, అవన్నీ కక్కిస్తారా. చట్టాన్ని అతిక్రమించి సివిల్ ఇష్యూస్ లో ఇటువంటి ఇష్యూస్ లో పోయి ప్రజలను బెదిరించి మీకు చట్టంలో లేని పనులు చేస్తే మాత్రము ఇక నుంచి ఇంతకుముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఎన్నికల వరకు ఖచ్చితంగా చెప్తున్నా, ఎమ్మెల్యే చెప్పినట్టుగా మీరు
చట్టము మీ చేతిలో తీసుకుంటే చట్టానికి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే మిమ్మల్ని చట్టంలో బంధించవలసి వస్తుంది, లేదా అదర్ యాక్టివిటీ కూడా మీ అంత డేటా మీ కుటుంబ సభ్యులు ఏదైనా డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటా అది కూడా తీసుకుంటా. నువ్వు దొరకకపోతే ఆయన దొరకబడతా, నీ కుటుంబ సభ్యులు దొరకబడతా. దయచేసి ఇది హెచ్చరిక అనుకోకండి, బెదిరింపు అనుకోండి, అనుకోకండి, బ్లాక్ మెయిల్ కాదు. రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ ఉండే పోలీస్ అధికారులకు, అవినీతి అధికారులకు మాత్రమే, నీతివంతులకు నేను చేసే అవకాశం లేదు. ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. ఇటువంటి కార్యక్రమాలు, అనైతికమైన కార్యక్రమాలు ఎమ్మెల్యే చెప్తే చేయకండి. ఎవరైనా మంత్రి ఇంటర్ఫేర్ అయినా కూడా మీరు చెప్పండి, ఇది ఎన్నికల సంవత్సరము, మా మీద నిఘా ఉంటుంది, మా మీద ఇబ్బంది ఉంటుంది, మేము చట్టం ప్రకారమే నడుచుకుంటామని చెప్పండి. మహాభారతం శిశుపాలు ఆ వరద చేయడం మాత్రం పక్క, ఇది శాసనసభ్యుడు చెప్పిన. మీ ద్వారా మనోహర్ రెడ్డి నా తమ్ముడు, నాకంటే జూనియర్, మంచి మిత్రుడు, దయచేసి పద్ధతి మార్చుకో, లేకపోతే పోంగ తీసుకోబో ఈ డబ్బులు. నువ్వు ఏ స్థాయిలో ఉంటే ఏ స్థాయికి వచ్చినది పెద్దపల్లి ప్రజలందరికీ తెలుసు. డబ్బులతో కొనాలని ప్రయత్నం చేయకు. ఏమైంది హుజరాబాద్ లో రిజల్ట్, ఏమైంది ఈ దేశంలో ఇందిరాగాంధీ, ఏమైంది తెలుసు నీకు? 70 89 రామారావు గారు స్వయంగా ఓడిపోయింది, ఏమైందో తెలుసు? హేమాయి వీలు మట్టి కరిచిపోయింది. అంబేద్కర్ అటువంటి వాడు ఓడిపోయారు. వాజ్పేయి వీళ్ళంతా కామరాజు 67 ఒక స్టూడెంట్ తో కామరాజు ఓడిపోయారు. సీనియర్ న్యాయవాది శ్రీ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి మండలంలో 10 కోట్ల మేర మట్టి కుంభకోణం జరిగిందని అన్నారు. అక్రమ మట్టి దందాపై ప్రజాహిత వేదిక ద్వారా న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. ఇప్పుడైతే నా దృష్టికి ఇది వచ్చిందో, నేను బాజాప్తా ఆర్టీఐ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ అడిగినాను, ఇక్కడ మీరు ఏఎచ్ఎల్ల విషయంగా టెండర్స్ పిలిచింది, ఎంతమంది కాంట్రాక్టర్స్కి వర్క్ అంటే ఇది అలా చేసిందు, ఈచ్ కాంట్రాక్టర్ ఎందుకంటే ఒక్కొక్క చెల్లె 5,000 రూపాయలు ఇచ్చింది, ఒక్కొక్క కాంట్రాక్టర్ ఎంత క్వాంటిటీ అల్లించి తీసిండు, గవర్నమెంట్కి ఎంత కట్టిండు, ఈ వివరాలను అడిగిన నేను అడిగిన కాబట్టే దాని ఎఫెక్ట్తోనే ఏంటంటే అక్కడ ఉన్నదంతా షిఫ్ట్ చేస్తున్నాను. ఎందుకంటే రేపు అక్కడే ఉంటే వీళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే, సపోజ్ ఒక 1,00,000 క్యూబిక్ మీటర్లు అని ఇస్తే ఆడ ఏ ఇంజనీరింగ్ తీసుకుపోయి చూపెట్టి నాకు గుట్టని చూసి చెప్తారు ఇది 10 లక్షల క్యూబిక్ మీటర్స్ ఉంటుంది, వాళ్ళ దొంగతనం బయటపడుతుందని చెప్పి అప్పుడు షిఫ్ట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ మేము షిఫ్టింగ్ చేసేటప్పటి అవన్నీ కూడా వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు జ్యుడీషియస్గా ఏంటంటే ఆడ మోకాలి ఉండాల్సిన అవసరం లేదు, టెక్నికల్గా ప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. ఆడ ఎన్ని ఎకరాలలో మట్టి పోసినావు ఆడ అన్ని కనిపిస్తుంటుంది, ఊరూరు వచ్చి సాక్ష్యం చెప్తారు. వీళ్ళు షిఫ్ట్ చేసినటువంటి ఎన్ని టిప్పర్స్లతో పోయింది అన్నీ ఉంది కాబట్టి ఈ లెక్క ప్రకారం ఇన్ని క్యూబిక్ మీటర్ల మట్టిని తీసినారు. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం అంతా ఖచ్చితంగా దీనిపైన అందరినీ ఇవ్వలేదు బాధ్యతలు వాళ్ళని ఫిక్స్ చేసే విధంగా చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటాము. కనీసం ఏంటంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఎప్పుడో అప్పుడు దీన్ని అడుగుకుంటుంటే ఇంకా దీన్ని చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు మొన్న మేము చేసిన ఎఫెక్ట్తో ఒకటి 2 రోజులు ఆపింది, మళ్ళీ ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ మళ్ళీ ఏ విధంగా ఒత్తిడి వచ్చిందో కానీ మళ్ళీ ఇప్పుడు పెద్ద ఎత్తున యాక్చువల్గా నిన్న కొంతమంది ప్రెస్ మిత్రులు అక్కడ పోవడం జరిగింది. దాదాపు 10-12 ఎక్స్కవేటర్స్ 20 టిప్పర్లతోని ఒక వార్ ఫుటింగ్లో మట్టి తరలించే కార్యక్రమం జరుగుతుంది. ఆ వీడియోస్ అన్నీ వచ్చినాయి నాకు. సో ఇవన్నీ తప్పకుండానే అధికారుల దృష్టి తీసుకోవాలి. అన్నా మట్టి అవినీతి ఇప్పుడు సరే, మట్టి అనేది చాలా సీరియస్ గా నడుస్తున్నది, 10 రోజులు అయితే వర్షాలు పడతాయి. ఇప్పుడు మట్టి ఎంత తీసారు ఎంత అనేది లెక్కలే ఉండకుండా ప్రజాహితం మీద ఈ అవినీతి మీద ఈ మట్టి అక్రమాలను ఏ విధంగా మీరు బయటకు తీస్తాను? ఖచ్చితంగా దీనిపైన అందరినీ ఇవ్వలేదు బాధ్యతలు వాళ్ళని ఫిక్స్ చేసే విధంగా చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటాము. కనీసం ఏంటంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఎప్పుడో అప్పుడు దీన్ని అడుగుకుంటుంటే ఇంకా దీన్ని చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు మొన్న మేము చేసిన ఎఫెక్ట్తో ఒకటి 2 రోజులు ఆపింది, మళ్ళీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మళ్ళీ ఏ విధంగా ఒత్తిడి వచ్చిందో కానీ మళ్ళీ ఇప్పుడు పెద్ద ఎత్తున యాక్చువల్గా నిన్న కొంతమంది ప్రెస్ మిత్రులు అక్కడ పోవడం జరిగింది. దాదాపు 10-12 ఎక్స్కవేటర్స్ 20 టిప్పర్లతోని ఒక వార్ ఫుటింగ్లో మట్టి తరలించే కార్యక్రమం జరుగుతుంది. ఆ వీడియోస్ అన్నీ వచ్చినాయి నాకు. సో ఇవన్నీ తప్పకుండానే అధికారుల దృష్టి తీసుకోవాల్సిన రిక్వెస్ట్. 15 లారీలు రోజు 75 వేలు చొప్పున 10 లక్షల పైన ఆదాయం పోయింది. 1. నెంబర్ 2 ఆయనకి పెట్టలేదు సంతోషం. మేము అటువంటి వాళ్ళం కాదంటే లారీలు బలి పెట్టలేదు, పెట్రోల్ పంప్ పెట్టినా, ఆయన ఇంటికాడ ఉన్నాయి పెట్టలే ఆయనకి, ఇప్పుడు బ్లాక్ చేసేసాడు చెయ్యి. నాకేమవసరం ఇంకోటి, అలాగే 460 టిప్పర్లు మారువాడ, మారువాడలో బీజేపీ గెలిచింది సంతోష్ గారు ప్రచారం చేస్తే, నీలోది పల్లి కాంగ్రెస్ గెలిచింది, కుదురుపాక కాంగ్రెస్ గెలిచింది. నిర్మల వాళ్ళు దానితో మట్టాడు ఒక 53 నిమిషాలు 3 డేస్ బ్యాక్. పోంగ తీసుకపోరు, నువ్వు మారినావు మీ కొడుకు మారాలి,
నువ్వు పనిచేసు, నీ కొడుకు చెప్పు, చెట్లు నాటుతాడు దేశమంతా సెలబ్రేటర్ సినిమాలను సెంట్రల్ మినిస్టర్ ఎందుకంటే ఈ సమావేశంలో ఓదెల జెడ్పీటీసీ గంటారాములు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు హాజీ తదితరులు పాల్గొన్నారు.